పక్షమే. ఇన్ని సందర్భాల్లో ఇన్ని విషయాలు మీరు వాస్తవాలు చెప్పారే. మీకు ఇంకొక విషయం కూడా ఒక సబ్మిషన్ నేను చెప్తా, అంటే ఇవి ఎలా ఫ్లోట్ చేస్తున్నారు అనేటువంటి విషయాలకి ఇంకొక వివరణ కూడా మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రధానమంత్రిని పిలిచారండి క్యాపిటల్కి, ప్రధానమంత్రిని పిలిచారు క్యాపిటల్కి, వారు వచ్చారు. ముఖ్యమంత్రి గారు అన్ని నదుల్లో పవిత్ర జలాలు తెప్పించారండి. మిత్రులారా, ఇది మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈ యొక్క సెంటిమెంట్స్ని ఏ విధంగా క్రియేట్ చేస్తున్నారనేటువంటి విషయాన్ని మీకు ఉదాహరణ చెప్తున్నాను నేను. ముఖ్యమంత్రి గారు మంత్రుల్ని పెద్దల్ని పంపించి అన్ని జిల్లాల నుంచి నదుల్లో పవిత్ర జలాలు తీసుకొచ్చారు. దాని పవిత్ర జలాలేనండి అనవలసింది, ఇంకేమన్నా అనాలా? ఆ నదుల నుంచి ఏం తీసుకొచ్చారండి? పవిత్రమైనటువంటి భూమికి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొస్తే దాన్ని నేను మట్టండానికి సాహసించనండి. నా ముఖ్యమంత్రి గారు ఇన్ని నదుల నుంచి పవిత్ర జలాన్ని తీసుకొస్తే దాన్ని నేను మట్టి ఎలా అంటానండి, దాన్ని నీళ్ళు ఎలా అంటానండి? అంత చిన్నగా ఆలోచించి ముఖ్యమంత్రి గారు ఇవన్నీ తెప్పించారా? ప్రధానమంత్రి ఇంకా రావడం లేదు. ఛానల్ అన్నింటిలో కూడా లక్ష కోట్లు అనౌన్స్ చేస్తారు. ఎవరు చెప్పారు లక్ష కోట్లు అనౌన్స్ చేస్తారని? పిలిపించి యోజనాబద్ధంగా సెంటిమెంటల్ నిర్మాణం చేయాలని ఇవన్నీ కూడా సత్యాలు చెప్తూ ఒకవైపున, మరోవైపున ఆయన ఇలా వెళ్ళిపోయాడు, మట్టిచ్చాడు నీడిచ్చాడు. అంటే ప్రధానమంత్రి ఒక నది నుంచి నదీ జలాలు తీసుకొస్తే అబ్బా ఏమన్నారండి, వాళ్ళు పవిత్ర జలాలు తీసుకొచ్చాడు ముఖ్యమంత్రి గారు. మా గౌరవనీయమైనటువంటి ముఖ్యమంత్రి గారు పవిత్ర జలాలు తీసుకొచ్చారు. నా ప్రధానమంత్రి, మన ప్రధానమంత్రి పవిత్ర జలాలను తీసుకొచ్చి వారి చేతిలో పెడితే ముఖ్యమంత్రికి ఆనంద బాష్పాలు వచ్చేసినాయి. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కనెక్ట్ అయిపోయాడు. ఆయన ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కనెక్ట్ అయిపోయాడు. కనెక్ట్ అయిపోతే ఆయన ఆనంద బాష్పాలు వచ్చినాయి. ఇది ప్రధానమంత్రి వేదిక మీద చెప్పారు. దాన్ని ఏ విధంగా చిత్రీకరిస్తారండి? వారు తీసుకొస్తే పవిత్ర జలాలు అన్ని నదుల నుంచి తీసుకొస్తే, నా ప్రధానమంత్రి కనెక్ట్ అయిపోతే మోడీ మట్టి నీరు ప్రజల ఎక్కించారు. వాస్తవా కాదా? ఆయన ఏమన్నా లక్ష కోట్లు ఇస్తానని ప్రియర్గా ఆయన చెప్పాడా? ఇవన్నీ ఏంటి? యోజనాబద్ధంగా జరుగుతున్నటువంటి అంశాలా కాదా? నేను కొన్నే ప్రస్తావిస్తున్నాను, అవసరమైనప్పుడు ఇంకా కూడా చాలా నేను ప్రస్తావించడానికి అవకాశం ఉంది. మిత్రులారా, నేను చెప్పినవన్నీ కూడా వాస్తవాలు, మా ముఖ్యమంత్రి గారు చెప్పినవి కూడా అన్ని వాస్తవాలు. ఈవేళ మీరు నన్ను ప్రశ్న వేస్తానంటున్నారు. మీరు ఇవన్నీ మీరు అడగవలసిన ధర్మం ఉందా లేదా? నన్ను వేస్తారా, మా ముఖ్యమంత్రి గారిని వేస్తారా? మీరు నాకు ఒక చిన్న ప్రశ్నకి మీరు సమాధానం చెప్తే చెప్పండి, లేకపోతే ఇన్ని చెప్పిన తర్వాత నన్ను ప్రశ్న వేస్తారా? మన ముఖ్యమంత్రి గారు నన్ను వేయండి, మీకు రైట్ ఉంది, దానికే మళ్ళీ మీరు ఉపన్యాసం చెప్తామంటారా అని అంటారు, నన్ను వెయ్యండి. కానీ ఇన్ని చెప్పిన తర్వాత వారిని వెయ్యవలసినటువంటి మీట్ ది ప్రెస్కి వారిని కూడా పిలవండి. ఈ కాగితాలు కావాలంటే మీ అందరికి నేను కూడా ఇస్తాను, మీరు రాసినవి ఇవన్నీ, వారిని కూడా మీరు పిలవాలి. ఎందుకు మీరు ఇవాళ మళ్ళా ప్రత్యేక హోదా అంటున్నారు? ఎందుకు మీరు మళ్ళా అసెంబ్లీలో తీర్మానం చేశారు? ఎందుకు ప్రత్యేక హోదా అంటే జైల్లో పెట్టేస్తానని మీరు చెప్పారు? ఇప్పుడు ఎవరు జైల్లో పెడతారండి? మీరు ఏమడిగారండి? పేపర్ ఇచ్చినప్పుడు మీరు ఏమన్నా అడిగారా? మీరు ప్రమణ ముఖర్జీకి లెటర్ పంపించారు. మీరు ప్రత్యేక హోదా అంటే జైలుకే అన్నారు. ఇప్పుడు ఎవరిని జైల్లో పెట్టిస్తారో మీరు అడగాలి సార్. మిత్రులారా, పత్రికా మిత్రులారా, మీరు అడగాలి సార్. ఇవన్నీ వారిని అడగాలి సార్. ప్రజల్ని రాజకీయాల కోసం ప్రజలు ఇందులో పెడతారా? మీరు ఛానల్స్లో, చాలా ఛానల్స్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నాయి. ఈ పేపర్ కూడా తీసుకెళ్ళండి. రాష్ట్రవ్యాప్తంగా మీరు వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక ఆయన పెడతాడు ఢిల్లీకి, దానికి ఢీ. మా ముఖ్యమంత్రి గారిని అడగాలి కదా ఛానల్ ఏంటో. ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఢీ. మా యొక్క హరిబాబు గారు నోటు రాశారు 27/18. అయితే అయిపోతుంది సార్, అయిపోతుంది. ఇందులో ఇది తెలుగుదేశం నాలెడ్జ్ సెంటర్ నుంచి వచ్చింది. ఈ నాలెడ్జ్ సెంటర్లో వారు రాసినవన్నీ కూడా తప్పులు తడకలు.
ఇందులో ఏమి ఇచ్చారంటే ఇవన్నీ చదివితే అవాస్తవాలు అన్నీ కూడా నాలెడ్జ్ సెంటర్. కానీ మా హరిబాబు గారు చెప్పినటువంటి 27-18 ఈ 2 పేజీలు వారికి పంపించారు. వాటికి సమాధానం చెప్పకుండా ఇవన్నీ కూడా లోటు బడ్జెట్. నేనే మీరు అడిగిన తర్వాత ఇవన్నీ నేను చెప్తాను, మీరు ఎలాగో కూడా ఇవన్నీ అడుగుతాను. కానీ వాటికి సమాధానం లేదు. ఆయన ఒక ఆయన అంటాడు, మా మిత్రుడు, వీళ్ళందరూ కూడా రాసిస్తే చదువుతారు. నేను ఇప్పుడు ఏం చూసే చదవలే, అక్కడ నుంచి సెంటర్ నుంచి వస్తుందో చదువుతారు. హరిబాబు గారు అంటే ఇప్పటి వరకు జెంటిల్మెన్ అన్నారట. ఈవేళ నుంచి ఆయన సర్టిఫికేట్ ఇవ్వడానికి మా ఎమ్మెల్సీ తమ్ముడే నాకంటే చిన్నోడు, ఆయన తీసేశారు. ఏంటి 2 సార్లు 2 నోట్లు రిలీజ్ చేస్తే నా అధ్యక్షుడు ఆయన అంటే తీసేశారట, జెంటిల్మెన్ లిస్టులో తీసేశారట. ఇప్పటి వరకు వీర్రాజు ఎత్తుకో సెల్ఫ్ ఎజెండా, నేను చెప్పిన సెల్ఫ్ ఎజెండా ఏముందండి? ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే నా సెల్ఫ్ ఎజెండా? ఎందుకండి ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా మాట్లాడతారంటారు ఏంటండి? ముఖ్యమంత్రి గారు మాట్లాడినవన్నీ నేను ఎక్స్టాబ్లిష్ చేస్తుంటే ఆవిడ అడిగా, నేను ప్రధానమంత్రి ముందు చూపుతో మాట్లాడాను. నేను నా ప్రధానమంత్రిని విమర్శిస్తావా గళ్ళా జయదేవ్? గుంటూరులో ఆవేడ ప్రధానమంత్రిని రాష్ట్రాలు పిలిచి మీరు అవమానిస్తారా? నేను ఆవేడ అడిగాను.